ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మీ అందరికి కూడా శుభములు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సువార్త ఆశీర్వాదం టీవీ ప్రోగ్రాం ద్వారా సిలువలో పలికిన గత ఎపిసోడ్లో రెండు మాటలు ధ్యానించాము. ఈసారి మూడవ మాట నాలుగవ మాట ధ్యానించిపోతూ ఉన్నాం. మూడవ మాటలో మనము చాలా శ్రేష్టమైన సంగతులు మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఈ గుడ్ ఫ్రైడే మాసంలో ఎక్కువగా ఏడు మాటల ధ్యానము కనపడుతూ ఉంటుంది. దాని మీద మీకు కొన్ని విషయాలు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము మనము చూసినట్టయితే 19వ అధ్యాయము 26వ వచనాన్ని 27వ వచనాన్ని మనం చదువుకోబోతున్నాం. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని నీ తల్లి అని తన నీ తల్లితో చెప్పుచున్నాడు. ఆ తర్వాత శిష్యులు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడిలో ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. గమనించాలి, ప్రియమైన దేవుని, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి, తర్వాత శిష్యులు చూసి ఇదిగో నీ తల్లి అతనితో చెప్పాను. ఆ గడిలో ఆ శిష్యుడు ఆమె తన ఇంటిని చేర్చుకునెను. యేసు ప్రభు సిలువలో మూడో మాటలో మనము చూడాలంటే ప్రేమ కలిగిన మాట పిల్లర. శిష్యులు ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ప్రేమించకుండా యుక్త వయసులోనే విడిచిపెడుతూ ఉంటారు. కొంతమంది ఉద్యోగ రీతిగా భారం కలిగి తల్లిదండ్రులు ప్రేమించరు. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య పిల్లలు అనుకొని తల్లిని అనాథలుగా వదిలిపెడుతూ ఉంటారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభులు వారు ఎఫెసీ 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్యవంతుడవదని వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా తన తల్లిని ఆయన సన్మానం చేస్తూ ఉన్నాడు. తన తల్లి యొక్క భద్రతను ఆయన తీసుకుంటూ ఉన్నాడు. ప్రతి మగవాడు కూడా లేక పురుషుడు కానీ స్త్రీ కానీ లోకంలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవించడము, తల్లిదండ్రులు ప్రేమించడము, తల్లిదండ్రులకు విధేయత చూపడము, తల్లిదండ్రులు పోషించడము, బాధ్యత తీసుకోవడము, ఇది దేవుని యొక్క వాక్యంలో చిత్తాన్ని నెరవేర్చబడుతుంది పిల్లార. అంటే మనం చూస్తుంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ప్రియమైన యోహానుకు తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు. యోహాను ఈ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే శిష్యుడు. అలాగే దేవుని మాట చవజాడకుండా ఉండేవాడు. అటువంటి వారికి తన తల్లిని అప్పగిస్తూ అమ్మా ఇదిగో నీ కుమారుడు అనే ఒక బంధాన్ని సామర్థ్యాన్ని వారి మధ్య ఉంచుతూ ఉన్నాడు. కనుక మనం గమనించాలి, ఈ మూడవ మాటలో ప్రేమ గురించి మనం నేర్చుకున్నాం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించము, నీ పొరుగువాడిని సొత్తేది ఆశించవద్దు, పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించాలని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, మంచి మనస్సుతో ప్రేమించాలి. ప్రేమ అనే రెండు అక్షరాలకు అర్థం లేకుండా పోతూ ఉంది ఈ దినాల్లో. ప్రేమ మంచిదే కానీ మనుషుల యొక్క బుద్ధి మంచిది కాదు. ప్రేమలో కల్తీ అయిపోయి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ప్రధాన వచనంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, తన అతిథి కుమారుని లోకానికి పంపి నశించిన వాని పట్ల ఆయన నిత్య జీవం పొందినట్లు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అదే మనం గమనించినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క తల్లిని ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రేమ కోసమే వచ్చాడు. నశించిపోతున్న మానవాళ్ళను ప్రేమించడానికే సిలువ మానినెక్కాడు. ఆ కల్వరి కొండలో ఆయన మంచు ఎండలో సిలువను మోశాడు. సిలువ ద్వారా మానవాళి యొక్క తప్పిదనాన్ని ఆయన తీసివేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రేమిన దేవుని బిడ్డలారా, తల్లిని ప్రేమించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పగించాడు. మనము కూడా ఎంతో దూరంగా బిజీలో ఉండొచ్చు, ఉద్యోగ రీతిలో, లేకపోతే ఉన్నతమైన హోదాలో ఉండవచ్చు, మేము భార్య పిల్లలు కలిగి ఉండొచ్చు, వేరే ఊర్లో ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు. నీ తల్లిని ప్రేమించే వారముగా ఉండాలి. ప్రతి క్రిస్మస్కు ప్రతి వారి దగ్గరికి వెళ్ళి వారికి బట్టలు ఇచ్చి ఆహారం ఇచ్చి వారికి కావాల్సిన అవసరాలు తీర్చి
वार्स अन्नी अवसर नीर्पटते निजम प्रेम नीलो क्रीस्तु प्रेम कनपरचड़ता प्रेम कल प्रयासपड़ा मन प्रेम कल प्रयासपड़नपड़े मनमी चूस निरक्षण कटे मन चूस प्रेम लेकिन मन एमात्र शाश्वत मैंने जीवता जीवन केम मन कल तंड्री कुमार परशुद्धात्म देवड़ मन में निवसीस्टी व्यर्थुड़ अनेट राशा केम लेने वाड़ते पनीरा अदे मोदी को पदनाटो वचन रास्ता प्रेम कल प्रयासपड़े अस्ता पवल कदमूाध्याय मोदी को पदमूड़ वचन काक विश्वास निरीक्षण प्रेम यह मूडि निचि उ वीटल श्रेष्ठमने प्रेमे अनेट राशा कनक यह मूडो मटो प्रेम श्रेष्ठमें एंत श्रेष्ठमें शत्रु मध्य प्रेम उड़ी भार्याभर्त मध्य प्रेम उड़ी पिलू तलद प्रेम उड़ी संघ में विश्वास पट प्रेम उड़ी संघ में दैवजन विश्वास पट प्रेम उड़ी लोक पट मन को प्रेम उड़ी अशिप आत्म पट भारम कल वारबा उ इंदू सन्मा लेक एक् अंदर जो सन्मास्मनजे का वाट निजम प्रेम का नशिपये वारी अग्नि लागबड़न को रक्षक उपवास उारी नी शरीरा नलगुटकोनी नी उपवास लंटी दिना श्रम दिना नीव भारत प्रार्थमे निजम प्रेम अच्छी वाक्य मन चुस् आत्म रक्षण दाहम कल उड़ी सुवारत प्रकटा की प्रेम अनुरागम कल उ प्रेम देवनी सेवकड़ा सन्मानाली पीठाल की लोकबल अनेकम कार्यक्रम पालना जाग्रत प्रभु राकड़ दिना उ देवनी प्रेम कल वारबा उ प्रभु रास्ना देवनी प्रेम लेकिन यहमात्र प्रयोजन ले अंकने रोमिल क्रासन पत्रिका बुटाध्याय मन चूच्नते चकटे मट 16 वचन रास्ता सुवारत गूर्ची ने सिग्गड़वा का एलन नम्म प्रति वारी मोदी युधुड़कू ग्रीक देशस्थुड़क रक्षण कलगुच्चेटे अभी देवनी शक्ति अंत नशिपये आत्मक सुवारत प्रकटे प्रेम नीलो उ अट्ठे प्रेम नीकुटे अभी पवित्र उठी पिल अच्छे येसु प्रभु अम्मा इधो नी कुमार इधो नी ती ती योहन को चुतना इधो नी ती अ वारिदर मध्य दाप बंधा एर्पट्ठे आत्मीय तीगा आत्मीय कुमार अड़ प्रेम गुरी माटन मैं चूड़गल मूडो माटो पिलरा अनेक संवस सेवचे मूडो माटो साराशे प्रेम येसु प्रभु वे प्रेम आये प्रेम सदेशा लोका बोधा नशिने वारी कोरक बति की रक्षक मनि कुमार वच्चा इनो कष्ट इबंधी मन चूस्ना सामधि मंदिर में प्रवेश नड़म वंगिपोई निवे स्थित सहोद चूसी अम्मा बलहत ना विदल पी उमनी आमीद ची आम स्वस्थपरचा आम बलपरचा आम रक्षण कल सतोष का देवनी स्तुति देवनी महिंपरू अलागे येसु प्रभु जीवित आयुक्त प्रेम मन कल वारे मुख्य तलद प्रेमिते मन नीकाली तीन जन्मे कवमासाल मोसी नी केमी गौरव सन्मानी आम अवसरा तीर्चाली वृद्धुराइते आम को मंदू आहार बटलू आम आम कावास पनी मन अभी एर्पड़चे विश्वास उ यह रोज तीन पट्टुकने वो एदो मूल रूम पड़े आमनी वदलपेतू उठा आम दुखाकांतल तन कुमार मंच उद्योग तल्ली पट्टुक मूर्खल का जीवस्तू उ प्रेम देवनी बिटलरा देवनी आत्म नेरवे बड़े नीव 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 नी ती प्रेम इधे आज्ञ इध आज्ञल मोदी आज्ञा येसु प्रभु 33.5 संवत्सरम लोक जीविस्ते 30 संवत्सरा तल्ली तो उन्न अनुबंधा गुर्तनी
అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఈ మాట అంటే, తల్లిని భద్రంగా చూసుకొని ఆయన, నేను ఈ లోకయాత్రను ముగిస్తున్నాను, నా సేవా కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను, ఈ భౌతిక కాయాన్ని ముగిస్తూ ఉన్నాను, కొద్ది దినాల్లో కొన్ని గంటల్లో నేను ఈ లోకయాత్రను ముగించబోతున్నాను, కనుక మీరు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ ప్రేమను నువ్వు కలిగి జీవించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నూతనమైన కార్యాన్ని నీ చెవితలు నెరవేర్చబడతావని చెప్పి వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అట్టి విశ్వాసము నమ్మకము నీకుండగలిగితే పరిశుద్ధాత్మదేవుడు నూతనమైన కార్యాన్ని నీకు జరిగిస్తాడు. అట్టి ప్రేమ నీకు లేకపోతే నిజమైన విశ్వాసవి కాదు. ప్రేమ కలిగిన వారుగా ఉండాలని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రేమ లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, ప్రేమ లేకపోతే దేవుని రాజ్యంలో నువ్వు చూడలేవు అని స్పష్టంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక బాధ్యత కలిగి ఈ మూడో మాటలో తన తల్లిని కూడా యోహానుకు అప్పగించాడు. మనము కూడా కొన్నిసార్లు మనము చాలా బిజీ అయిపోతూ ఉంటాం, పిల్లల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, సంఘ కాపరి విషయంలో కానీ, లేక తల్లిదండ్రుల విషయంలో కానీ ప్రేమించలేని మూర్ఖులుగా ఉంటాం. మనం గమనించి ఈ ప్రేమను మనం పొందుకొని ప్రభువు ప్రేమించినట్టుగా ఇతరులు మనం ప్రేమించి అనేకమైన ఆశీర్వాదాలు పొందడానికి దేవుని వాక్యంలో మనం చూద్దాం. కనుక ఆ ప్రేమను కలిగి మనం జీవిద్దాం. దేవుడిచ్చిన ఈ యొక్క అమూల్యమైన మాటల్లో దేవుడు దీవించాలని కోరుకుంటూ నాలుగో మాటలోకి మనం వెళ్దాం. నాలుగో మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. 46వ వచనం, ఇంచుమించు 3 గంటలకు అయినప్పుడు యేసు ఏలీ లాభా సబహకానని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాలుగో మాట బాధతో పలికాడు దేవుడు. బాధ అంటే ఎంత బాధ అంటే అంత బాధ. మనము చూసినట్టయితే ఆయన సిలువ మాను ఎందుకు నాలుగో మాట బాధలో పలికాడంటే, ఆయన అనేకమైన బాధల్లో మనము చూసినట్టయితే ఆ బాధలు నెరవేర్చడానికి కొరకు ఆయన ఆ మాటను పలికినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏంటి ఆ మాటలంటే మనము గుర్తించుకోవాలి. మానవాని మీద సిలువ రావాల్సిన తీర్పును తన మీద వేసుకొని ఆ సిలువలో ఆయన ఎన్నో పలు శ్రమలను అనుభవించాడు. మానవాల మీద తీర్పును యేసుక్రీస్తు మీద వేసుకొని ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆ యొక్క సిలువ మానులో పాప విమోచన కొరకు ఆ తీర్పును తన మీద వేసుకున్నట్టుగా మనము చూస్తున్నాం. రెండవది, మానవాళ్ళకు రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు మీద పడి అది యేసుక్రీస్తు తన మీద వేసుకున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకునంటే ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో యేసుక్రీస్తు ద్వారా సిలువ మరణము ద్వారా రక్షణలోనికి నడిపించడానికి మనము అది జరుగుతుంది పిల్లల. కనుక యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనంలో తన మీద శిక్షణ వేసుకున్నాడు. కనుక ఆ సిలువ మరణాన్ని తాను భరించలేక నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాట. ఇది శారీరక సంబంధమైన మాటను కూడా వేద పండితులు అభిప్రాయపడతారు. కొంతమంది రకరకాలుగా వర్ణిస్తూ ఉంటాడు. అయితే నాకు తెలిసిన ఈ మాట బాధల్లో పలికిన మాట. ఎడబాటు, తండ్రికి కుమారుడికి గల మధ్యలో ఉన్న ఎడబాటును గుర్తించడానికి మనము చూడగలుగుతాం పిల్లారా. దేవుడు ఒకవేళ నిన్ను చేయి విడిచిపెడితే నువ్వేమి చెప్తావు? నా దేవా నన్నెందుకు చేయి విడిచివి అనే పాటలు కూడా పాడతారు. నన్నేల నీవు మరిచితివయ్యా అనే పాటలు పాడుతూ ఉన్నారు ఇదనాన. అయితే యేసు ప్రభు ఆ మండుట ఎండలో సిలువ మాని మీద ఆయన మానవాళ్ళ కొరకు
శ్రమలు అనుభవిస్తున్నాడు. లూకా సువార్తలో 23:43 ప్రభుకు రావాల్సిన శ్రమ సిల్వ శ్రమలు అనుభవించుచు క్రీస్తు ద్వారా క్షమాపణ దొరకాలని మానవాళ్ళు పరిదోషులనికి ప్రవేశించాలని ఆయన ఎన్నో శ్రమలు పొందాడు. కనుక శ్రమలు లేని క్రైస్తవులు ఇదనా కనబడతా ఉన్నాడు. శ్రమ పడకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. యాకోబు 1:12 రాస్తాడు, శోధనలు సహించినవాడు ధన్యుడు, శోధనకై నిలిచిన వానికి జీవ కిరీటం ఇస్తానంటాడు. నా దేవా నన్నెందుకు చేయిబడిచితివి. 5 గాయాలు బల్లెంతో పొడిచారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. చాలా విషపూరకమైన ఆ ముళ్ళ కిరీటాన్ని మనం చూస్తున్నాం. అలాగే ముళ్ళు పొడవై కలిగిన మూడ అంగళాలు కలిగిన ముళ్ళు అవి. అలాగే ముళ్ళ మధ్యలో ఆయన తల కిరీటంగా చుట్టు పెట్టారు. విషపూరకమైన భయంకరమైన నీటిని తాపించారు. ఇలాగా అనేక శ్రమలు సిలువ మాని మీద ఆయన పొందుతూ ఉన్నాడు. అప్పుడు నా దేవా ఎందుకు మనము ముంచితిమి అని చెప్పే మాట మనము చూడగలుగుతున్నాం. మొట్టమొదటి మాట క్షమాపణ, రెండవ మాట మనం చూస్తున్నట్టే రక్షణ, మూడవ మాట ప్రేమ, నాలుగో మాట ఎడబాటు. అంటే తండ్రికి కుమారుడికి గల మధ్య సంబంధం. ఒక తండ్రిది కుమారుడితో మాట్లాడకపోతే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. కుమారుడితో మాట్లాడకపోతే ఆ తండ్రి ఎంతగానో బాధలు అనుభవిస్తూ ఉంటాడు. కుమారుడు కూడా మాట్లాడితే యేసు ప్రభుని సిలువలో నలగొట్టటకు ఆయన నలగొట్టే ఆత్మను అప్పగించాడు. ప్రభు మౌనంగా ఉన్నాడు. యెహోవా దేవుడు తన కుమారుని ద్వారా మానవాళ్లకు సమాధానము రావాలి, తన కుమారుని ద్వారా యెరూషలేములో అడ్డతెర తెగిపోవాలి, ఆ ధర్మశాస్త్రము ద్వారా మాటి మాటికి ఏటేటా బల్లర్పించకుండా ఒక్కసారిగా మానవాళ్లకు విమోచన కలుగు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బలర్పించేది లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కసారిగా ఆ గొలుగుతా కొండ మీద మంచి ఎండలో భయంకరంగా మోకాళ్ళ మీద మేకులు, పాదాల్లో మేకులు, అరిచేతిలో మేకులు, రక్తము చిమ్ముచుండగా సైనికులు అవపాసము చేస్తుండగా ఆ బాధల మధ్యలో తండ్రి తండ్రి నా దేవా నన్నెందుకు చేయిబడిచితివి అని బాధతో పలికిన మాటగా మనము చూస్తూ ఉన్నాం. ఇది తండ్రికి కుమారుడి గల మధ్య సంబంధాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే యెహోవా దేవుడిని అతన్ని విడిచిపెట్టలేదు. మానవాళ్ళకి యజ్ఞ పశువుగా ఆయన మరణించాలి. సామ్యవేదము సత్యవేదంలో చెప్పబడుతుంది, పరిశుద్ధిని రక్తము చిందిస్తే కానీ పాప క్షమాపణ లేదని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వధించబడిన గొర్రె మరలా తిరిగి లేపబడాలి. అలా లేపబడిన వాడు ఎవరంటే లోక పాపను మోసుకుని పోచిన దేవుని గొర్రె పిల్లైన యేసు క్రీస్తు ప్రభులు వారు తప్ప మరి ఏ దేవుడు కూడా ఈ లోకంలో లేదు. సజీవుడైన దేవుని కుమారుడు, ఆయన లోకరక్షకుడై ఉన్నాడు, ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు, ఆయన దయామయుడై ఉన్నాడు, ఆయన కరుణామయుడు. సకల మానవాళ్ళ కొరకు సిలువ మాన మీద ఆయన మరణించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా దేవా నన్నెందుకు విడిచితివి. ఆ ఎడబాటు ఏమిటి అంటే తండ్రి మానవుడుగా సిలువను మోసాడు. చాలామంది ప్రశ్న ఏంటంటే దొంగ క్రైస్తవుడు, నామకే వాస్తవ క్రైస్తవుడు, సున్నం కొట్టుకుండే క్రైస్తవుడు, సంవత్సరానికి ఒకరోజు ఉపవాసం ఉంటారు కానీ మారు మనసు లేని క్రైస్తవులు. అయితే వీళ్ళందరూ చెప్తూ ఉంటారు ఆయన దేవుడుగా మళ్ళా సిలువను ఇచ్చేసి ఉండొచ్చు కదా అని అడ్డ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆయన దైవ మానవుడుగా వచ్చాడు ఈ లోకానికి. తన్ను తాను తింకి తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్కుడుగా చేసుకున్నాడు, తన్ను తాను దరిద్రుడుగా చేసుకున్నాడు, తన్ను తాను అవమానపరుచుకున్నాడు, తన్ను తాను ఉమ్మేయించుకున్నాడు, తన్ను తాను పిడుగుద్దులు కుట్టించుకున్నాడు. కారణము ఈ మానవాళ్ళ కొరకే. ఈ మానవుడు రక్షించబడాలని ఆ పవిత్రమైన రక్తాన్ని కార్చిన మహా గొప్ప దేవుడు ఆయనకు ఎలా వర్ణించాలో మనం తీరలేము. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఆ బాధతో, ఆ మాటతో, ఆ బలహీన సమయాల్లో ఆ మాటను పలికినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 4 మాటలు ధ్యానాల్లో నేను ఫస్ట్ మొట్టమొదటిలో క్షమించే గుణము కలిగిన వారుగా ఉండాలి, రెండో మాటలో రక్షణ అనుభవం కలిగిన వారుగా ఉండాలి, మూడో మాటలో నీ జీవితంలో ప్రేమ ఉండాలి,
नालगो मटलो इन्नी कष्टालो चिना कुडा तंड्री प्रेमनु आ तंड्री सिलवनु विच्छिपेट्टकुंडा मरबु जीविंचाली कनक आ रक्षण अनुभव नीकु लेकपोते देवनी राज्यमुलनु चेरलेवनी मनं चूस्तू उन्नां आयन सिलुवु मीद अनेकमैन गोप्प कार्यालु चेशाडु ఆయనకున్నా సాతాను చేతిలో ఉన్న అధికారాన్ని తీసి మానవునికి ఇచ్చాడు సాతాను పెట్టిన శాపాన్ని తీసివేసి ఆ పాపం నుండి శాపం నుండి రోగం నుండి విడుదల దయచేసాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతా ఉంది కనుక ఆ ఎడబాటు ఎంతో బలమైందిగా అనిపిస్తా ఉంది ఆ యొక్క శ్రమలు దేవుడు అనుభవించాడు ఇంకో ప్రశ్న ఇస్తా ఉంటారు దేవుడు కాబట్టి శ్రమలు అనుభవించాడు బ్రదర్ మనమే ఆడబంతం బ్రదర్ అని తిని కూర్చొని పొట్టలు పెంచుకొని శరీరాన్ని పెంచుకొని సువార్త ప్రకటించలేకుండా ఆస్తులు పెంచుకొని అంగామాని పెంచుకొని జీవిస్తున్న మూర్ఖులారా ప్రభు రాకడ రాబోతా ఉంది రాజ్యమిదికి రాజ్యములు కరువులు భూకంపాలు ఎక్కడ చూసినా భయంకరమైన తటస్థ మరలా కరోరా విమర్శిస్తుంది ప్రపంచ దేశాలు అలవటించిపోయే కాలం వస్తుంది దేవుని రాకడ దినాల్లో నీవు జీవిస్తూ ఉన్నావు జ్ఞాపకం ఉంచుకో ఆ రాజుల కాలమంది నేను ఒక రాజ్యంను స్థాపిస్తాను దానిని ముందుగా పొందిన వారికి మరి ఎవరికి అది చెందదంటాడు ఆ రాజ్యమే పరలోక రాజ్యము జాతులు మితలమై ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని చస్తుండగా ఆ దినాల్లోనే దేవుని రాజ్యము స్థాపించబడుతుంది ఆ రాజ్యమే క్రైస్తవ రాజ్యము ఆ రాజ్యమే దేవుని రాజ్యము పరిశుద్ధుల రాజ్యము ఆ రాజ్యంలో నీకు స్థానం ఉందా లేదా ప్రశ్న వేసుకో ప్రేమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితము చాలా విలువలతో కూడినది క్రైస్తవుల జీవితము మానవాల పట్ల దేవుడు ఎడబాటు ఆ యొక్క శ్రమను అనుభవించాడు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని బాధతో ఎడబాటుతో పలికినట్టుగా మనం చూస్తున్నాం కనుక యేసు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన బాధలు అనుభవించాడు అవి నీ కొరకే ఆయన దేవుడుగా అనుకుంటే నిమిషాల మీద మార్చగలడు కానీ అది నీ కొరకే అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు కనుక నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియ పరిశుద్ధాత్మ జనమా నీ ఆత్మీయ స్థితిగతులు మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆలోచిస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి నేను ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకొని ధ్యానించి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టకుండా ఆత్మీయంగా జీవించాలని నేను కోరుకుంటాను మీ తోటి సేవకుడుగా తోటి అన్నగా తోటి సహోదరుడుగా మిమ్మల్ని బతిమాలుతున్నాను మూడో మాటలో ప్రేమ కలిగి ఉందాం కుటుంబాన్ని సంఘాన్ని మనం ప్రేమిద్దాం ఇతరులని నశించిపోయే ఆత్మల కొరకు ప్రేమిద్దాం సన్మానాలు ఇందులకు దూరంగా ఉందాం నశించిపోయే ఆత్మల సువార్త ప్రకటిద్దాం పల్లెలకి వెళ్ళి సువార్త ప్రకటించే వారికి సహాయపడండి వారి కొరకు ప్రార్థించండి వారిని ప్రోత్సహించండి అనేక ఆత్మలు ప్రభు దగ్గర పాదాల దగ్గరికి నడిపించడానికి చూపించాలని కృప నీ మీద ఉందని జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమైన దేవుడు నాలుగో మాటలో ఎడబాటు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే భారముతో పరిశుద్ధాత్మనికి నడిపింపుతో మనం జీవించాలని కోరుకుంటూ దేవుడిచ్చిన అమూల్యమైన వాక్కులు మీ హృదయాల్లో నిలిచి ఫలింపచేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైనటువంటి మా తండ్రి జీవం గల దేవ లోకరక్షకుడ నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నానా కొద్దిపాటి జ్ఞానంలో నాయన మూడవ మాటలో ప్రేమ కలిగి ఉందని వాగ్దానం చేసిన దేవుడు ప్రభావును ప్రభా మేము ఇతరులు ప్రేమించే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మా కుటుంబస్తులు ప్రేమించే మా తల్లిదండ్రులు ప్రేమించే మనసు మాకు ప్రసాదింపచేయండి ఇప్పటి వరకు ఎవరైనా ప్రేమించకుండా ఉంటే ఇతరులు ప్రేమించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాలుగో మాటలో ప్రభా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని వాగ్దానము కలిగిన వాడుగా భారము కలిగిన వాడుగా పరిశుద్ధాత్మని సన్నిధానములో భారముతో ప్రార్థించడానికి చూపిన కృప కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం సర్వసృష్టికర్త సర్వాంతరయాపి పరిశుద్ధాత్మదేవా మిత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి ప్రతి వారి హృదయాల్లో మీ ప్రభావాన్ని
ప్రసారింపచేయండి. అన్న నా కొరకు ప్రార్థించని బతిమాలిన ప్రతి ఒక్కరిని దీవించండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. నాయన ఆ తండ్రి రామాంజనేయులనమ్మ ఆమె మోకాళ్ళ నొప్పులతో బాధపడతా ఉంది, ఆమెని స్వస్థపరచండి, బలపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. శారా నాయన ఆమె మెడనొప్పితో బాధపడతా ఉంది, ఆమెని స్వస్థపరచండి, బలపరచండి. పరిశుద్ధాత్మ దీవెనలు మీరు ప్రసాదింపచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మీకే స్థుతులు సువార్త నాయనా ప్రభా, నాయనా ప్రభా, మీకే స్థుతులు చెల్లిస్తున్నాం. శాంతిరాజు నాయనా ప్రభా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రీతిగా నాయనా ప్రభా నశించిపోయే వారందరినీ కూడా దీవించండి. నాయనా ప్రభా, నాయన గుడ్ ఫ్రైడే లోపల ఏడు మాటలు ధ్యానించడానికి నీ కృపను నీ దాసుడికి అనుగ్రహించండి. ఈ ప్రోగ్రాముకు దీవించండి, సహాయపడేవారుగా ఉండండి, ప్రార్థించండి. అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి భద్రపరచమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనస్తో అడిగి వేడుకొని చాపు తండ్రి ఆమెన్. మిత్రుడగు తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్వినీ సహవాసం సకల పరిశుద్ధులకును ప్రియులకును బిడ్డలకును నిరంతరము తోడైండు కాక ఆమెన్. ప్రభైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఆదివారము 10 గంటల నుంచి 1 గంట వరకు హౌసింగ్ బోర్డు ఖాళీలో నవజీవన సహవాసము, ప్రార్థనా మందిరం ఎల్ఐజి ఖాళీలో ఆరాధన జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 2వ తారీఖున గుడ్ ఫ్రైడే ఆరాధన 11 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఈస్టర్ ఆదివారం కూడా అలాగే ఈస్టర్ ఆదివారం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం క్రమంగా చూసి మీరు ఆశ్రయించండి. మీ సందేహాలు, మీ డౌట్లు ఏమన్నా ఉంటే కింద ఫోన్ నెంబర్లకు తెలియచేయండి. మీరు స్పాన్సర్లుగా ఉండేవారు ఏ కేవలం మీరు ఎంత తోచినంత దేవుడు ప్రేరేపించినంత సహాయం చేయండి. ఈ ప్రోగ్రాం ముందుకు పోవడానికి మీరు కింద ఉన్న అడ్రస్ పంపగలిగితే మంచిదని మనవి చేస్తూ ఉన్నాం. కనుక మీ అందరిని దేవుడు దీవించి ఆశ్రయించి శుభం కలుగును కాక. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.